Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు చేసిన పనికి రఘురామకు ఊహించని సమస్య. నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజులో అయోమయం పెరిగిపోతున్నట్లుంది. వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ తరఫున పోటీ చేయాలో, ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో కూడా తేల్చుకోలేకపోతున్నారట. రఘురామరాజు మనసంతా జనసేన తరఫున పోటీ చేయాలని ఉన్నట్లుంది. అది ఎప్పుడంటే బీజేపీ జనసేన మిత్రపక్షాలుగా ఉంటే మాత్రమే. నరసాపురం ఎంపీగానే జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగి తెలుగుదేశం పార్టీ మద్దతును మేనేజ్ చేసుకోవచ్చని ఇంతకాలం ఆలోచిస్తున్నారు. అయితే తాజా పరిణామాలను గమనిస్తే బీజేపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు కటిఫ్ చెప్పేసినట్లే అనిపిస్తోంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారో అప్పుడే బీజేపీతో బంధం తెగిపోయినట్లే అని జనసేన పార్టీలో చర్చలు మొదలయ్యాయి. ఈ కారణంగానే మొన్నటి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటనలో టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి పాల్గొన్నది. చంద్రబాబు పర్యటన మొత్తం రెండు పార్టీల జెండాలను అందరూ గమనించే ఉంటారు. సో వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే బీజేపీ తరఫున నరసాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తారు. సినీ నటుడు ప్రభాస్ సోదరుడు పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ గెలిచినా గెలవకపోయినా రాజుల ఓట్లు చీలిపోయి రఘురామరాజు ఓడిపోవడం ఖాయం. అలాగని బీజేపీలో చేరి తానే పోటీ చేద్దామని అనుకుంటే ఇక్కడ ప్రత్యేకంగా బీజేపీకి ఓటు బ్యాంక్ అంటూ లేదు. అప్పుడెప్పుడో కృష్ణంరాజు గెలిచారంటే అది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పుణ్యమనే చెప్పాలి. రఘురామరాజు గెలిచింది కూడా వైసీపీ కారణంగానే. కాబట్టి రఘురామరాజు మళ్లీ గెలవాలంటే బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉండాలి. మూడు పార్టీలు రెండుగా విడిపోతే రఘురామరాజు గెలుపు కష్టమే. టీడీపీతో కలవకూడదని బీజేపీ నేతలు గట్టిగానే ఉన్నారు. తన కోసమని ఈ రెండు పార్టీలు కలవవని రాజుకు బాగా తెలుసు. అందుకనే వచ్చే ఎన్నికలలో పోటీ విషయమై రఘురామరాజులో టెన్షన్ పెరిగిపోతోందట. మిత్రపక్షంతో తెగదింపులు చేసుకోకుండానే పవన్ టీడీపీతో చేతులు కలపడం చాలామందిలో అయోమయం పెంచేస్తోంది. అంతిమంగా టీడీపీతోనే పవన్ పొత్తు పెట్టుకుంటారని అందరూ అనుకుంటున్నదే. అయితే ఆ ముక్కేదో పవన్ బీజేపీకి చెప్పేసి విడిపోతున్నట్లు ప్రకటిస్తే అందరిలోనూ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటిదాకా రఘురామరాజు లాంటి వాళ్లకు టెన్షన్ తప్పదేమో.